అయ్యో 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 అయ్యో, గాలి పెడుకుపట్టేసింది. ఏమి సార్ కాస్త చూసి రావచ్చుగా, అందుకే ఇలాంటి చోట టెన్స్ వేయకూడదు అనేది. దేనికి చూసినా బుచ్చిబాబు బుచ్చిబాబు అన్నారు. ఇప్పుడు చూడండి, గుర్రంలో ఎగిరెగిరి దూకేవారు. కాలిపోయిందా సార్? కాలిపోయింది, పెరేడు పోయింది. అయ్యో, మీ చేత పెరేడు చేద్దామని వస్తే నా చేత పెరేడు చేస్తున్నారే. కాలు పెడికి పట్టేసిందిరా. అంతా నీ వల్ల జరిగింది, వెంటనే వెళ్ళి డాక్టర్ తీసురా. ఏమిటండి ఇది, పెడుకు పట్టిందని కూడా డాక్టర్ దగ్గర వెళ్ళాలా? ఇప్పుడు చూడండి, ముందు వెళ్తావా లేదా? కొంచెం ఊరుకుంటారా? అబ్బా, మీ గొడవల గడవల తర్వాత చూసుకునే ముందు కాలు చూడరా. ఇది మిమ్మల్ని అందరూ కుంటి మాస్టర్ అని పిలుస్తారు. కుంటి మాస్టరా? లెఫ్ట్ నేను చెప్తే రైట్ ఇంకో మాస్టర్ చెప్తారా? నొప్పిడుతుంది మాస్టర్. మీరు నడవండి. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇట్ ఇస్ బెటర్. ఇప్పుడు దీని తర్వాత నేను చూసుకుంటాను. రైట్ లెఫ్ట్ రైట్. ఏమిటందరూ చూచి చూస్తున్నారు? రైట్ వెళ్ళి పెరేడు వెళ్ళకండి. అరే వెళ్ళమంటే గ్రూప్ రైట్ టర్న్, గ్రూప్ లెఫ్ట్ టర్న్, గ్రూప్ స్టాండ్ ఇట్ ఈస్, గ్రూప్ అటెన్షన్, గ్రూప్ స్టాండ్ ఇట్ ఈస్, గ్రూప్ అటెన్షన్, గ్రూప్ స్టాండ్ ఇట్ ఈస్. తాత తారా బుచ్చిబాబు, ఎందుకురా ఇంత లేటు? తాత ఒక విషయం కొంచెం కళ్ళు మూసుకో. నేను ఒక విషయం చెబుదాం అనుకున్నాను, నువ్వు కళ్ళు మూసుకో. ముందు నువ్వు కళ్ళు మూసుకో. ముందు నువ్వు కళ్ళు మూసుకో. మూసుకో ఉండే తళ్ళు అంటే కళ్ళు మొయ్యరా అంటుంటే పోతే పోనీ కదా. ముసలాడని చూస్తుంటే నన్నే బెదిరిస్తున్నావే. ముందు కళ్ళు మూసుకో. ఓహో, అంత దూరం వచ్చావా? సరే బాబు, ఉత్తరు కళ్ళు మూసుకుంటాను. రెడీ, ఒకటి. తాత కళ్ళు మూసుకున్నావా? మూసుకున్నాను. రెండు, కళ్ళు తెరలేదు కదా. నువ్వేంటి కళ్ళు మూసుకున్నావా? మూడు, ఏది కళ్ళు తెరు. ఇదిగో ఏంట్రా బుచ్చిబాబు, నీకు స్వెటర్ తీసుకొచ్చాను. తాత బుచ్చిబాబు, నేను నీకు షూ తీసుకొచ్చాను రా. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను తీసుకోవడం గొప్ప విషయం కాదు తాత. అనాథగా పడిన నన్ను ఎత్తుకుని పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞతగా నా బాధ్యత. కానీ ఎలాంటి రక్త సంబంధం లేని నువ్వు నా మీద ఇంత ప్రేమానురాగాలు పెంచుకుని ఇవన్నీ చేస్తున్నావే. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నన్ను పరాయివాడిగా మాట్లాడకురా, నా మనసు కుంగిపోతుంది. నేను నీ తాతనరా. తాత తాత మామని ఒక్కసారి నా చూడగల తాత? చూస్తావరా? ఖచ్చితంగా చూస్తావరా? గమనం పెట్టవి లూపే ఇంతగా కుమిరిపోతుంటే కన్న తల్లి మనసాగుతుందా? ఏదో ఒకరోజు తప్పకుండా చూస్తావరా. ఆల్ స్టూడెంట్స్ సార్, ఏంటండి దీపావళి తుపాకీ పేల్చడం పిలుస్తున్నారు? Do you know what is shooting with a gun? ఏంటండి? ఓ, నీకు ఇంగ్లీష్ తెలియదు కదా? తెలుసండి, తుపాకీతో షూట్ చేయడం నీకేం తెలుసు అని అడుగుతున్నారు. Do you know how to shoot with a gun? ఇది ఇంగ్లీష్. తుంకో బందూక్ కైసా చలనా మాలూమ్ హే? ఇది హిందీ. తుపాకీ చిన్నగా షూట్ మాడక నిన్నకు గొత్తా? ఇది కన్నడం. తోపుకుండా విడవేతే ఎంగనానా నింగల అరేమో? ఇది మలయాళం. ఉనకు తుపాకీ సుట్టదు ఎప్పుడని తెలియమా? ఇది అరవం. ఏంటండి అలాగే ఆశ్చర్యంగా నిలబడిపారు? ఇవన్నీ చాలా సులభం అండి. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. అదేమి ఇంగ్లీష్ లో చెప్తారే, కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ చేయగలమనే నమ్మకం ఉంటే దేనైనా సులభంగా సాధించచ్చండి. నీకు కాన్సన్ట్రేషన్ ఉంది, నమ్మకం ఉంది, ఏది కాల్చి చూద్దాం. వెల్డన్ బుచ్చిబాబు, వెల్డన్. అతను కొట్టావు. మేమంతా ఎన్సీసీ ఆఫీసర్లు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి సార్? ఖాళీగా ఉన్నప్పుడు నాకు దీన్ని నేర్పించు. మా ఊళ్ళో మామిడి చెట్లు చాలా ఉన్నాయి, ఈ ఉండేల పద్ధతి దులిపేస్తాను. ఆగండి, కాపు వచ్చిందా? తమాషగా మాడితే సీరియస్ గా తీసుకుంటారండి. బాలే వాళ్ళే, సరే సరే రండి, తుపాకీ పేల్చడం నేర్పిస్తాను. నువ్వే నేర్పించలేదు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఏమైందమ్మా ఇందు, ఎందుకు ఎడుస్తున్నావు? డ్రెస్ కి బొరద అయింది. ఏమిటండి మీరు, తుపాకీ షూట్ చేయడం తెలియలేదు, డ్రెస్ కి బొరదైంది నడుస్తున్నారు? అంత అతిశ కుమారులు అయితే ఎన్సీసీకి ఎంత మాత్రం పనికిరారండి. కరెక్ట్ గా చెప్పారు. అమ్మాయిని ఏడుపు తెలుస్తారు.
చేస్తాను ఓకే. కోపం తెరలేదా? నువ్వు ఏడవడం చూసి అందరూ నవ్వాం. బుచ్చిబాబు నవ్వితే మాత్రం ఎందుకింత కోపం నీకు? మీరు నవ్వచ్చు, ఆ అనాథ నవ్వడం తప్పు. ఈ ఊటి వదిలిపోయేలోగా నన్ను చూసి నవ్విన ఆ బుచ్చిబాబుని ఏడ్పించలేదో? నా పేరు ఇందు కాదు. మంచి పిల్లల పాలు తాగుతావంట, సాయంకాలం బుచ్చిబాబుని నీకు బొమ్మ కొనిస్తానంట, తర్వాత కొట్టుకు తీసుకెళ్లి. అయ్యో అక్క, క్యాంప్ టైం ఉంది, వాళ్ళంతా వచ్చేసారు, కొంచెం త్వరగా. ఇదిగో వస్తున్నా. కొంచెం సేపు పనుంది, చూసుకోమంటే చూసుకుంటున్నావే, కాళ్ళకు చక్రాలు కట్టినట్టు పరిగెడుతున్నావు. అవును, నీకే. ఏమండి టైం అనేది మీరే వచ్చేసారా? కాదు బుచ్చిబాబు, ఈ రోజు నీకు చాలా సంతోషకరమైన రోజు. నాకు అన్ని రోజులు సంతోషకరమైనవే. భగవంతుడి సృష్టిలో నవ్వగలిగింది ఒక మనిషి మాత్రమేనండి. పై పైకి మాట్లాడద్దు, మీ అమ్మని తలుచుకుని వేటం లేదు. అది వేరండి. ఆవిడెవరైతే నీకు తెలిస్తే. అంతకంటే సంతోషకరమైన వార్త ఇంకేముంటుందండి, కానీ నాకు అదృష్టం లేదండి. ముందు బుచ్చిబాబు, నిన్ను వెతుక్కుంటూ మీ అమ్మ వచ్చింది. ఉదయాన్నే ఒక ఆమె టెంట్ కొచ్చి, నేనే బుచ్చిబాబు అమ్మను, నేను అతన్ని చూడాలని అడిగింది. పుట్టిన వెంటనే కుప్పతొట్లో పడేశాను. ఆ కోపంలో నన్ను చూడడానికి వస్తాడో రాడోనని చాలా బాధపడింది. ఎలాగైనా నచ్చ చెప్పి తీసుకొస్తామని చెప్పి నీకోసం వచ్చాం. గార్డెన్లో ఉంది. కోపంతో నిన్ను చూడడానికి రానుకున్నావా అమ్మా? ఏమిటమ్మా, ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి అమ్మని చూడాలని ఆశతోనే లేచేవాడిని తెలుసా? నేను సంతోషంలోను దుఃఖంలోను నిన్నే తలుచుకునేవాణ్ణి. ఇక మీద నాకెందుకు దుఃఖం? నువ్వు వచ్చేసావుగా అమ్మా. నా పేరు బుచ్చిబాబమ్మా, తాతయ్య పెట్టిన పేరు. కానీ నేను పుట్టినప్పుడు నువ్వే పేరు పెట్టి నన్ను పిలుచుకోవాలనుకున్నావు, అదే పేరు పెట్టి పిలుమ్మా. అమ్మా, నేను 6వ క్లాస్ వరకే చదువుకున్నాను, కానీ నీ బిడ్డ మూర్ఖుడు కదమ్మా. నాకు అన్ని పనులు తెలుసు, గుర్రపు స్వారీ చేస్తాను, పడవ నడుపుతాను, ఊటీలోనే నంబర్ 1 నేనేనమ్మా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకమ్మా, ఎక్కడికి వెళ్ళకు. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి మా అమ్మ వచ్చేసింది, మా అమ్మ వచ్చేసిందని అందరితో చెప్పాలమ్మా. ఈ ఊళ్ళో పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి నేను మహారాణిగా చూసుకుంటానమ్మా. ఏమ్మా ఇంటికి వస్తున్నా, ఇన్నాళ్ళు మనం ఏడ్చిన తర్వాత చాలమ్మా, ఇక్కడ సంతోషంగా ఉన్నాం. ఏమిటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నీ బిడ్డని నేను వచ్చేసాక లేదు బాబు, లేదు. నేనంటి బిడ్డకు తల్లిని కానందుకు బాధపడుతున్నాను. ఏమిటి నువ్వు అనేది? నేను మీ అమ్మను కాను. అమ్మవి కాదా అమ్మా, అమ్మవి కాదా? ఏమిటి బుచ్చిబాబు, అమ్మని కాదా అని కానీ ఇలా ఏడుస్తున్నావు? అసలేని ఏడుపు మొహంలో ఉన్నావే, దీనికి కూడా ఏడుస్తారా? ఇక మీదటి నిన్ను నేను ఏడుపు మొహం బుచ్చిబాబు అనే పిలుస్తాను. ఆ రోజు నేను ఏడ్చినప్పుడు నువ్వు నవ్వావుగా, అందుకే ఈ రోజు నిన్ను నేను ఏడ్పించాను. అమ్మను చూడగానే ఎంత ప్రేమ పొంగుకొచ్చింది, ఎలా ఉంది నా ఐడియా? ఇప్పుడైనా నా గురించి తెలుసుకున్నావా?
చిన్న వయసులో తల్లికి దూరమైన ఒక అబ్బాయి అమ్మని చూడాలని తప్పిస్తున్నాడు. మీరొచ్చి ఒక్కసారి తల్లిగా నటిస్తే అతడు ఒక్కరోజైనా సంతోషిస్తాడని అమ్మాయి వచ్చి చెప్పింది. అది నమ్మే బాబు నేను వచ్చాను. ఆమె నిన్ను ఏడిపించాలని ఇలా చేస్తుందని తెలుసుంటే నిజంగా నేను వచ్చేదానే కాను. బిడ్డకు దూరమైన తల్లి వేదన ఏంటనేది నాకు బాగా తెలుసు. నన్ను క్షమించు బాబు. మేమే తప్పులేదండి, వాళ్ళందరూ గొప్పవాళ్ళు. జీవితంలో కష్టం అంటే ఏమిటో తెలియదు, అందుకే ఆటలాడతారు. అమ్మ చెప్తే నాన్న ఎవరో తెలుస్తుంది, కానీ అమ్మే తెలియనప్పుడు నా పసితనంలో నేను తప్పటడుగులు వేస్తున్నప్పుడు జారి పడుతుంది. లేపడానికి కూడా ఎవరు లేరండి. పుట్టిన దగ్గర నుంచి అమ్మా అమ్మా అని అల్లాడుతున్నాను. నాలాంటి వాడితో వీళ్ళని ఆడుతున్నారే. నా మీద తప్పుందండి, ఎవరితోనైనా చనువుగా మసులుతాను, దేనికైనా నవ్వుతూ మాట్లాడతాను. తప్పు నాదే, నేనే మారుతాను. దయచేసి ఇలాంటి విషయాల్లో అబద్ధాలు అడకండి. మీరంతా అమ్మాయిలని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. తప్పు చేశానని ఇప్పుడు ఫీల్ అవడంలో అర్థం లేదు. మేము ఎంత చెప్పినా నువ్వు విన్నావా? నీకు అమ్మా నాన్న లేరని ఎంత బాధపడేదానివి? అదే బాధ బుచ్చుబాబుకు ఉంటుంది కదా, అతని గురించి దేనికి ఎదిగే బాధ? సరే, జరిగిందేదో జరిగిపోయింది. రేపు బుచ్చుబాబు వచ్చినప్పుడు క్షమాపణ అడుగు. ఇంకా బుచ్చిబాబు ఇక్కడికి వస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా రాడు. ఇందు నువ్వు చేసిన ఛాలెంజ్ లో గెలిచావు కదా, ప్రశాంతంగా నిద్రపో. గుడ్ నైట్.